हाय, वेलकम टू नाज एडुकेशनल अकाडमी आफ् एक्सलेंस। राष्ट्रंलो 16,000 टीचर पोस्टुलु खाळीगा अयिते उन्नायी। अयिते ई 16,000 टीचर पोस्टुलु इप्पटिवरकु दीनिकि संबंधिंचिनटुवंटि नोटिफिकेशन डीएससी अनेदि वेलुवरिंचलेदु। राष्ट्र प्रभुत्वं 2018లో మనకందరికి తెలిసిన విషయమే 2018లో డీఎస్సీ నోటిఫై చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ గురించి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెలువరించలేదు। రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల యొక్క కొరత అనేది స్పష్టంగా కనబడుతుంది। ఇంకొన్ని డీటెయిల్ గా చూసినట్లయితే ఎస్పెషల్లీ సబ్జెక్ట్ టీచర్స్ యొక్క కొరత చాలా ఉంది। దీనికి బేసికల్లీ గా కారణాలు ఏంటంటే, మొదటిది సో టీచర్ల భర్తీ అనేది 2018 తర్వాత లేకపోవడం, రెండోది ఏంటంటే 20,000 దాదాపుగా 20,000 పోస్టులను బదిలీ ప్రాసెస్ లో బ్లాక్ చేసి పెట్టడం, ఆ తర్వాత కనీసం విద్యా వాలంటీర్లని కూడా నియమించకపోవడం, ఈ మూడు కారణాల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సో టీచర్ల కొరత అనేది చాలా స్పష్టంగా ఉంది। ముఖ్యంగా సబ్జెక్ట్ టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది। దీంతో విద్యార్థుల చదువు అరకొరగా సాగుతుంది। దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేశారు, త్వరలోనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని। ఈ విషయాన్ని విద్యాశాఖ ఏం చేసిందంటే, మొదటగా 406 పోస్టులతో సంబంధించినటువంటి ప్రత్యేక డిఎస్సిని విడుదల చేస్తాం, ఆ తర్వాత జనరల్ డిఎస్సి లేక మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఒక సూచనప్రాయంగా వ్యక్తం చేసింది। అయితే ఈ విషయాన్ని విద్యాశాఖ ఏం చేసిందంటే, దీనికి సంబంధించినటువంటి ఫైల్కి ఆర్థిక శాఖకు పంపించింది। ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది। అంటే ఆర్థిక శాఖ యొక్క అనుమతి లేకుండా ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయడానికి పాజిబిలిటీ ఉండదు। కాబట్టి ఈ నోటిఫికేషన్ అంటే లిమిటెడ్ పోస్టుల నోటిఫికేషన్కి సంబంధించి, అలాగే జనరల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దస్తావేజులను, ఫైల్ని సో విద్యాశాఖ ఏం చేసిందంటే ఆర్థిక శాఖకు పంపించింది। ఆర్థిక శాఖ ప్రస్తుతం ఆ ఫైల్ని తమ హోల్డ్లో పెట్టింది। సో దాని మీద ఆర్థిక శాఖ డిస్కషన్, ఆర్థిక శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దాని మీద ఫోకస్ పెట్టవలసి ఉంటుంది। అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి నాడు నేడు ప్రోగ్రాంలో అన్ని విధాలుగా బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం, అలాగే స్కూల్స్ని రెనోవేట్ చేయడం ఇదంతా బాగుంది, దాంతోపాటు విద్యార్థులకు కూడా చాలా మంచి అనేది జరుగుతుంది। కానీ ఈ అంతా ఒక ఎత్తు అయితే ఆ పోస్టులు ఏవైతే టీచర్లు లేకుండా స్కూల్స్ సబ్జెక్ట్స్ అలా నడుస్తున్నాయో, ఈ టీచర్లను కనుక భర్తీ చేసినట్లయితే ఆ ఉద్దేశం ఏదైతే జగన్ ప్రభుత్వం ఈ ఉద్దేశాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశం అనేది నెరవేరుస్తుంది అని ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఇవాళ ప్రచురించినటువంటి న్యూస్ ఆర్టికల్। అయితే నిజానికి దీంట్లో అంత వాస్తవమే ఉంది, అంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి 16,000 టీచర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీంతో పాటుగా స్పెషల్ రిక్రూట్మెంట్ అనేది 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। సో విద్యాశాఖ ఒక వారం క్రితం చెప్పింది, మొదటగా స్పెషల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తాం, ఆ వెనువెంటనే ఈ 16,000 టీచర్ల పోస్టుకి భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన లేక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పింది। ఈ రెండింటిలో విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అయితే రాలేదు, కనీసం స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు, అంటే అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వెలువరించలేదు। ఇది ఇలాగుంటే సో విద్యార్థుల చదువు అనేది, నాణ్యత అనేది బాగా పడిపోతుంది। మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, బేసికల్లీ సబ్జెక్ట్ టీచర్స్ మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్ వీళ్ళ ఈ సబ్జెక్ట్ యొక్క టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది। సో ఈ విద్యార్థులు, దీనివల్ల విద్యార్థులు అనేది చాలా నష్టపోతున్నారు। కాబట్టి ప్రభుత్వం అనేది దీన్ని తీసుకుని స్పందించినట్లయితే, ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్లయితే, లక్షల మంది డిఎస్సి కోసం
2018 నుంచి కళ్ళు కాయలు కాసినట్లు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఖచ్చితంగా కొంత మంచి జరుగుతుంది. మనం అందరం కూడా డిఎస్సి త్వరలోనే వెలువడుతుందని ఆశిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ అనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.